సొంత ఇంటి కళ అనేది దాదాపు అందరికీ ఉంటుంది. ఎవరికి స్థాయికి తగినట్లు వారు వాళ్ళ ఇంటిని నిర్మించుకుంటారు. సామాన్యంగా ఒక మధ్యతరగతి వాళ్ళు ఇల్లును కట్టించాలంటే ముందుగా స్థలం కొని అందులో కట్టుబడి చేయాలి. దానికి సుమారుగా ఈ రోజుల్లో కనీసం లక్షల్లో ఖర్చవుతుంది. కానీ అదే ఒక ప్రపంచంలోనే ధనవంతుల్లో ఒకరైనటువంటి వ్యక్తి తన సొంత ఇంటిని కట్టించాలి అంటే ఎంత ఖర్చు పెట్టి కట్టించగలరో నేను ఈరోజు మీకు చెబుతాను. ఈ వీడియోలో ప్రపంచంలోనే అతి ఖరీదైనటువంటి ఇంటి గురించి తెలియచేయబోతున్నాను. మరి ఆ ఇల్లు మరెక్కడో లేదు, మన భారతదేశంలోనే ఉంది. మరి ఇంకెందుకు ఆలస్యం? లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ అటెన్షన్ ప్లీజ్. దిస్ ఈస్ డాక్టర్ పశుపతినాథ్ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ తెలుగు మిస్టరీస్ అండ్ ఫ్యాక్ట్స్. ప్రపంచంలో అతి ఖరీదైనటువంటి ఇల్లు మన భారతదేశంలో ముంబైలోనే ఉంది. మరి ఆ ఇల్లు ఎవరిదో కాదు, ముఖేష్ అంబానీ. ఈ పేరు తెలియని వారు ఉండరు. మన దేశంలోని అత్యంత ధనవంతులైన కుటుంబం అంబానీ కుటుంబం. ఈయన సంపాదన రోజుకి కొన్ని కోట్లల్లో ఉంటుంది. ఇక నెలకి అలాగే సంవత్సరానికి లెక్క వేసి చూస్తే ఎంతుంటుందో ఊహించడానికే ఆశ్చర్యపోతాం. అలాంటిది ఇతను ఉండే ఇల్లు ఎలా ఉంటుందో, అందులో ఎలాంటి వస్తువులు ఉంటాయి, వాటి ఖరీదు ఎంత, మరియు ఇంటి లోపల ఎటువంటి సౌకర్యాలు ఉంటాయో ఊహించడానికే ఆశ్చర్యపోతాము. ఈ భవనం యొక్క పేరు యాంటిల్లా. యాంటిల్లా అనే పేరు యాంటిల్లా యొక్క పౌరాణిక అట్లాంటిక్ ద్వీపం నుంచి వచ్చింది. ఆ తరువాత క్రమంగా యాంటిల్లా అనే పేరును కాస్త యాంటిలియాగా మార్చారు. ఈ ఖరీదైనటువంటి భవనం మన భారతదేశంలో ఆల్టా మౌంట్ రోడ్, కంబల్లా హిల్, ముంబై నగరంలో నిర్మించబడి ఉంది. ఈ ఖరీదైనటువంటి భవనం ముఖేష్ అంబానీ తన భార్య అయినటువంటి నీతు అంబానీ యొక్క కోరిక మేరకు జ్ఞాపకార్థంగా కట్టించారు. ఈ భవన నిర్మాణానికి అయినటువంటి ఖర్చు తెలిసినట్లయితే మీ మతి పోవాల్సిందే. సుమారుగా ఈ భవన నిర్మాణానికి అక్షరాల 6,000 కోట్ల నుండి 12,000 కోట్ల వరకు ఖర్చు చేశారట. ఈ భవనం యొక్క నిర్మాణం సుమారుగా 2006 నుండి 2010 అనగా 4 ఏళ్ల సమయం పట్టింది. చివరిగా ఫిబ్రవరి 5వ తారీఖు 2010 నాడు ముఖేష్ అంబానీ దంపతుల చేత ఈ ఇంటి యొక్క గృహప్రవేశం జరిగింది. ఈ ఖరీదైనటువంటి భవనం యొక్క ఎత్తు అక్షరాల 173 మీటర్లు అనగా 568 అడుగులు. ఈ భవనం 27 అంతస్తులు కలిగి ఉంటుంది. ఇతర భవనాలతో పోల్చినట్లయితే ఇది 40 అంతస్తుల భవనంతో సమానం. ఈ 27 అంతస్తుల భవనంలో సుమారుగా 6 అంతస్తులు కేవలం కార్ పార్కింగ్కు మాత్రమే కేటాయించారు. ఇందులో ఒకేసారి సుమారుగా 168 కార్లను పార్క్ చేయవచ్చు. ఈ యొక్క భవనాన్ని సుమారుగా 4,532 చదరపు మీటర్లు అనగా 1.12 ఎకరాలలో కట్టబడి ఉంది. ఈ భవనాన్ని కట్టించక ముందు ఆ స్థలంలో ఇబ్రహీం కోజా అనే వ్యక్తి చేత స్థాపించబడిన ఒక అనాథాశ్రమం ఉండేది. ఆ అనాథాశ్రమం సుమారుగా 1895లో స్థాపించబడినది. ఆ తరువాత కొన్ని కారణాల వలన 2002లో ఆ యొక్క అనాథాశ్రమ స్థలాన్ని అమ్మాలని నిర్ణయించుకున్నారు. ఆ తరువాత 2005లో ముఖేష్ అంబానీ ఆ అనాథాశ్రమ స్థలాన్ని కొనుగోలు చేశారు. అప్పట్లో 2005లో ముఖేష్ అంబానీ ఆ స్థలాన్ని సుమారుగా 21 కోట్లు ఖర్చు పెట్టి కొనుగోలు చేశారు. ఇప్పుడు ఈరోజు ప్రెజెంట్ ఆ యొక్క స్థలం యొక్క ఖరీదు సుమారుగా 150 కోట్లు పలుకుతుంది. ఈ అద్భుతమైనటువంటి భవనాన్ని నిర్మించినది అమెరికన్ ఆర్కిటెక్చర్ అండ్ డిజైన్ పార్కిన్స్ అండ్ విల్ అనే సంస్థ. ఈ సంస్థ సుమారుగా 1935 నుండి స్థాపించబడి ఉంది. ఈ సంస్థలో సుమారుగా 2200 మంది పైగా ఆర్కిటెక్చర్లు పనిచేస్తున్నారు. ఈ సంస్థచే కట్టబడిన కొన్ని ప్రముఖమైన కట్టడాలు ఎస్ఆర్ఎం యూనివర్సిటీ ఇన్ అమరావతి, చేస్ టవర్ ఇన్ చికాగో, నైట్ క్యాంపస్ ఇన్ రోడే ఐలాండ్. ఈ భవనాన్ని ఎంత పటుత్వంగా నిర్మించారంటే భూకంపం యొక్క తీవ్రత రెక్టర్ స్కేర్ మీద సుమారుగా 8గా నమోదైనప్పటికీను ఈ భవనం చెక్కు చెదరకుండా నిలబడగలదు. ఈ భవనంలో ముఖేష్ అంబానీ యొక్క ప్రైవేట్ హెలికాప్టర్లు ల్యాండ్ అవ్వడానికి సుమారుగా 3 హెలిప్యాడ్లు, 9 హైస్పీడ్ ఎలివేటర్లు, డ్యాన్స్ స్టూడియో, యోగా రూమ్, స్పా,
జిమ్, రిలాక్సేషన్ రూమ్ ఇలాంటి ఎన్నో సౌకర్యాలు ఉన్నాయి. ఈ భవనంలోని 27 అంతస్తులు, ఏ ఒక్క అంతస్తు వేరే అంతస్తుతో పోలిక ఉండదు. 27 అంతస్తులు విభిన్నమైనటువంటి డిజైన్తో కట్టబడి ఉన్నాయి. అందరూ దేవుని దర్శనం కోసం దేవాలయాలకు వెళ్తారు, కానీ అంబానీ ఫ్యామిలీ తమ ఇంటిలోనే ఒక ప్రత్యేకమైన దేవాలయాన్ని నిర్మించారు. ఆ దేవాలయంలోనే అంబానీ ఫ్యామిలీ మొత్తం ప్రతిరోజు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. ముంబై నగరంలో ఎండ తీవ్రత ఎంతగా ఉంటుందో మన అందరికీ తెలుసు. ఆ ఎండ తీవ్రతను తట్టుకునేందుకు ఈ భవనంలో ఒక ప్రత్యేకమైన స్నో రూమ్ని నిర్మించారు. ఈ భవనంలో కేవలం కార్ పార్కింగ్ మాత్రమే కాదు, కార్ సర్వీస్ స్టేషన్ కూడా ఉంది. అలాగే 50 మంది కూర్చొని ఒకేసారి చూడగలిగే మినీ థియేటర్లు కూడా ఉన్నాయి. ఈ భవనంలో గార్డెన్స్, తోటలు, పువ్వులు మరియు పచ్చికలతో నిండి ఉంటుంది. ఇందులో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక పెద్ద ఆలయం కూడా కట్టబడి ఉంది. ఈ నిర్మాణం యొక్క చివరి 6 అంతస్తుల్లో ముఖేష్ అంబానీ యొక్క ఫ్యామిలీ నివాసం ఉంటారు. ఒక ఇంటర్వ్యూలో నీతూ అంబానీ ఇలా చెప్పారు, మేము సూర్యకాంతి కావాలి అని మేము మా ఇంటిని చివరి 6 అంతస్తుల్లో అమర్చామని తెలియజేశారు. ఇంతటి ప్రపంచంలోనే అతి ఖరీదైనటువంటి నివాసంలో నివసించేది కేవలం 5 మాత్రమే, ముఖేష్ అంబానీ, నీతూ అంబానీ మరియు వారి ముగ్గురి సంతానం. వీరి కోసం సుమారుగా 600 మంది సిబ్బంది రాత్రింబవళ్ళు 24 ఆ భవనం యొక్క మెయింటెనెన్స్ కోసం పనిచేస్తూనే ఉంటారు. ఈ ప్రపంచంలోనే అతి ఖరీదైనటువంటి ఈ నివాసాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే మామూలు విషయం కాదు. ఈ భవనాన్ని మెయింటెనెన్స్ చేయాలంటే ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? ఉదాహరణకి ఈ భవనానికి ఒక నెల పవర్ బిల్ ఎంత వస్తుందో మీకు తెలుసా? ఈ పవర్ బిల్ని కనుక మీరు కానీ చూసినట్లయితే ఒక మధ్యతరగతి వ్యక్తి గుండెలు అడలెత్తిపోతాయి. ఈ యొక్క పవర్ బిల్ నెలకి 70,69,488 రూపాయలు. అక్షరాల ఈ భవనం ఒక్క నెలకి 637,240 యూనిట్ల పవర్ని ఉపయోగించుకుంటుంది. ఇప్పుడు నేను మీకు చెప్పింది ఈ భవనం యొక్క ఒక్క నెల పవర్ బిల్ మాత్రమే. ఇక ఈ భవనం లోపల పనిచేస్తున్నటువంటి 600 సిబ్బంది మరియు ఇతరత్రా భవనం యొక్క మెయింటెనెన్స్కి ఏమాత్రం ఖర్చు అవుతుందో నేను మీ ఊహకే వదిలేస్తున్నాను. ప్రపంచంలోనే అతి ఖరీదైనటువంటి నివాసాన్ని మన భారతదేశంలో నిర్మించినందుకు గర్విస్తున్న సమయంలో అదే భవనం మీద వ్యతిరేకత ఏర్పడింది. కొంతమంది భారతీయులు ప్రపంచంలోనే అతి ఖరీదైనటువంటి నివాసం గురించి గర్విస్తున్నప్పుడు మార్క్ మ్యాగ్నియర్ అనే ఒక జర్నలిస్ట్ ఇలా వ్యాఖ్యానించాడు, ఇతరులు దీనిని అనేక మంది పిల్లల ఆకలి ఉన్న దేశాలలో అవమానకరంగా చూస్తున్నారని వ్యాఖ్యానించాడు. అలాగే న్యూఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో సామాజికతవేత్త అయినటువంటి దీపంకర్ గుప్తా, సంపద అనూహ్యమైనది, అది ముంబైలో మాత్రమే కాదు ఆసియాలోని అత్యంత చెత్త మురిగివాడలు కూడా ముంబైలో ఉన్నాయని వ్యాఖ్యానించారు. కానీ మన దేశంలో కూడా ప్రపంచంలోని బరువు తక్కువ ఉన్న 5 పిల్లలు 42% మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. టాటా గ్రూప్ ఆఫ్ చైర్మన్ అయినటువంటి రతన్ టాటా యాంటీలియా, ప్రపంచంలోనే అతి ఖరీదైనటువంటి నివాసం, ఇది భారతీయుల గొప్పతనాన్ని మరియు ధనవంతులుగా ఈ ప్రపంచానికి చాటి చెప్పే ఒక ఉదాహరణ. అలాగే అదే ధనవంతులు పేదల పట్ల కనికరం కూడా చూపని వారిగా వ్యాఖ్యానించారు. రతన్ టాటా ఇలా స్పందించారు, ఏ వ్యక్తి అయితే అక్కడ అనగా ఆ ఇంట్లో నివసిస్తున్నాడో అతను తన చుట్టుపక్కల ప్రజల పరిస్థితిని కూడా గమనించాలి మరియు వారి బాగోగులకి తోడ్పడాలి లేదా మార్పుకు సహకరించాలి అని అన్నారు. అలా చేయనప్పుడు అది మన దేశపు దౌర్భాగ్యంగా పరిగణించాలి అని రతన్ టాటా విమర్శించారు. ఏది ఏమైనప్పటికీ ఒక్క మాటలో చెప్పాలంటే ఈ భవనం పూతల స్వర్గం లాంటిది. మనిషి స్వర్గాన్ని ఊహించుకొని భూమి మీద స్వర్గాన్ని నిర్మిస్తే ఎలా ఉంటుందో ఈ భవనం లోపల అలాగే ఉంటుంది. మీకు నా వీడియో అండ్ నా ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. రెగ్యులర్గా నా వీడియో అప్డేట్స్ కావాలనుకుంటే మాత్రం తప్పకుండా తెలుగు మిస్టరీస్ అండ్ ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.
అలాగే పక్కన కనిపిస్తున్న గంట సింబల్ని నొక్కినట్లయితే నేను ఎప్పుడు నా కొత్త వీడియోని అప్లోడ్ చేసినా అది మీకు నోటిఫికేషన్ రూపంలో మీ మొబైల్కి వస్తుంది. థ్యాంక్ యూ. ఇట్లు మీ తెలుగు మిస్టరీస్ అండ్ ఫ్యాక్ట్స్.